గ్రామంలో రాజు అనే ఒక వ్యక్తి ఉన్నాడు. ఈ వ్యక్తి ఆ రాజ్యంలో ఉన్న ఆ రాజు దగ్గర పనిచేస్తున్న ఒక మంత్రి దగ్గర కొంత ధనాన్ని, మరి నాకు చాలా ఇంట్లో కఠినంగా ఉంది, నాకు పొలాన్ని సేద్యపరచుకోవాలి, నాకు చాలా కుటుంబంలో ఇబ్బందిగా ఉంది, చిన్నపిల్లవాళ్ళకు పెద్దవాళ్ళకు అందరికి నేను ఫీజు కట్టాలి, నాకున్న పిల్లలకు, కనుక నీవు నాకు కొంత ధనాన్ని ఇచ్చినప్పుడు ఇవ్వమని అడిగినప్పుడు, మరి ఆ మంత్రి అలాగే రాజు ఇద్దరు కలిసి, రాజు అలాగే మంత్రి ఇద్దరు కలిసి, ఏ రాజు ఆయన పేరు రాజే కానీ రాజ్యంలో ఉన్న రాజు అలాగే ఆ మంత్రి ఇద్దరు కలిసి ఆయనకు అడిగిన దానికంటే 3 రెట్లు ధనాన్ని ఎక్కువగా ఇచ్చారు. 3 రెట్లు ధనాన్ని ఇచ్చి, సరే ఇన్ని రోజులు నీకు టైం ఇస్తున్నా, ఆ టైంలోపు నీవు నాకు ఈ ధనాన్ని తిరిగి ఇచ్చేయి అని చెప్పేశారు. వెంటనే సంతోషంగా రాజు డబ్బును తీసుకొని ఇంటికి వెళ్ళాడు, తనకు కావలసిన పనులన్నీ తీసుకొని వెళ్ళాడు. అయితే కొన్ని రోజులు గడిచిన తర్వాత మంత్రి ఒకరోజు ఇంటికి వచ్చాడు. ఏం రాజు డబ్బులు మరి సిద్ధపరిచావా ఇవ్వగలుగుతున్నప్పుడు, లేదయ్యా కొంచెం పరిస్థితి ఇబ్బందిగా ఉంది, మరి మీరు ఇంకొంచెం టైం ఇస్తే అని చెప్పినప్పుడు సరే అని చెప్పాడు. ఇంకొంత సమయాన్ని కూడా కొంత గడువుని ఇచ్చాడు. ఆ గడువు కూడా అయిపోయింది. మరలా ఒకరోజు వచ్చాడు మంత్రి, ఏమి ఇప్పటికైనా సిద్ధంగా ఉన్నాయా అంటే, మరి లేదయ్యా క్షమించండి దయచేసి అన్నప్పుడు, సరే నీకు ఇంకొంత టైం ఇస్తాను గడువుని ఇస్తానని చెప్పాడు. ఇంకొన్ని దినాలు గడిచిన తర్వాత మూడోసారి మరలా ఒకసారి ఏం జరిగిందంటే, ఆ రాజులో ఆ రాజ్యంలో ఉన్న ఆ రాజుకి మరి కుమారుడు పుట్టడం వల్ల ఆ రాజ్యంలో రాజుకు, సో ఆ రాజు సంతోషంలో ఏం చేశాడంటే, ఎవరైనా సరే నాకు అప్పు ఇవ్వవలసిన వారు ఎవరైనా సరే, మంత్రులకు అప్పు ఇవ్వవలసిన వారు ఎవరైనా సరే, ఎవరైనా కనుక ఏదైనా ఉంటే వారందరూ ఇవ్వవలసిన అవసరం లేదు, వారిని నేను మాఫీ చేస్తున్నాను, రుణమాఫీ చేస్తున్నాను అని చెప్పినప్పుడు, సో ఆ వ్యక్తి మరి రాజు దగ్గరకు వచ్చాడు, ఎంతగానో సంతోషించాడు. మరి అందరూ అక్కడ ఉన్నవారంతా కూడా డబ్బు అప్పు తీసుకున్న అంతగానో చాలా సంతోషించాడు. అయితే జరిగిన విషయం ఏంటంటే, ఇంత డబ్బును మాఫీ రుణమాఫీ చేయించుకున్నాడు ఈ వ్యక్తి, చేయించుకొని రాజగృహం నుంచి బయటకు వచ్చాడు. నడుచుకుంటూ వెళ్తూ ఉంటే ఒక మార్గంలో ఇతని దగ్గర ఎవరు, ఈ రాజు దగ్గర ఇంతకుముందు వేరే వ్యక్తి కొంత ధనాన్ని తీసుకున్నాడు. ఎంత? కేవలం కొంత ధనాన్ని మాత్రమే. ఆ ధనాన్ని తీసుకుంటే అతను ఎదురు పడ్డాడు. ఎవరైతే రాజు దగ్గర ధనాన్ని తీసుకున్నాడో ఆ వ్యక్తి ఎదురు పడితే, నీవు నాకు ఇప్పుడు ఇస్తావా ఇవ్వవా అని చెప్పేసరికి కాలర్ పట్టుకుని అతను కొట్టడానికి పోతున్నాడు. అతను కొట్టడానికి పోతుంటే ఈ విషయాన్ని వెంటనే బట్టలు చూసి బట్టలు వెళ్ళి మంత్రికి చెప్పారు. వెంటనే మంత్రి మరి అతను తీసుకొని వచ్చి కారాగారంలో వేశారు. చూడండి, ఒక విషయాన్ని గమనించండి, అయితే ఇతనికి 3 రెట్లు ధనాన్ని ఇచ్చి ఎంతో ఇవ్వవలసిన ధనాన్ని మొత్తం రుణమాఫీ చేస్తే, ఇతనికి ఇవ్వవలసిన కొంత ధనాన్ని, లిటిల్ అమౌంట్ ధనం కోసం ఇతని కొట్టడానికి వెళ్ళాడు. మనం గమనించినట్లయితే ఇతను రాజు మంత్రి ఇద్దరు ఇతని క్షమించగలిగినప్పుడు ఇతను కూడా అవతలి వాడిని ఎందుకు క్షమించకూడదు? ఇతను ఇంత డబ్బులు రుణమాఫీ చేయించుకున్నాడు, ఇతను కూడా అతనికి రుణమాఫీ, సరే నువ్వు ఇవ్వాల్సిన అవసరం లేదని ఇతను కూడా రుణమాఫీ చేయించుకోదా? అలాగే మనం కూడా ఎవరైనా మనం క్షమించడం, మనం కూడా ఎందుకు ఇతను క్షమించలేము? కనుక అటువంటి వారికి ఉండాలి అనే ఆ చిన్న సలహా మాత్రమే మధ్య కొద్ది మోటివేషన్ స్పీకర్గా వచ్చాను. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.